విషయం ఎటో వెళ్తోంది, మనకి పనికొచ్చేదిలా ఉందే. అరే, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎంత కాదనుకున్నా, కాస్త కూస్త బంధువులం కదా, మంచి చెడ్డ తెలుసుకోవద్దు. ఇక్కడ చెడేం లేదు, అంతా మంచే ఉంది. దాన్ని మంచితనంతో చూడగలగాలి అంతే. చెప్తి విన్నావు కాదు, అన్నిటికీ తొందరే. ఎవరింట్లోనైనా వారివారి సౌకర్యాన్ని బట్టి మెదులుతారు. పెద్దబ్బాయికి పెళ్లి ఇష్టం లేదో, పెళ్లే అచ్చిరాలేదో మనకు తెలియదు కదా. కాని పెద్దబ్బాయి ఉండగా చిన్న కొడుక్కి ఎవరూ పెళ్లి చేయరు కదా, అదసలు మంచిది కాదు. మన సునంద ఇంటి బియ్యపురాలు, తనని కూడా ప్రశ్నిస్తారు కదా, తనకెంత తలవంపు. చూడండి, నా పెద్ద కొడుక్కి పెళ్లి అచ్చిరాక కాదు, మేం పెళ్లి చెయ్యలేక కాదు. వాడు జీవితంలో ఎదగాలనుకున్నాడు, కాస్త ఆలస్యమైంది. ఆలోపు చిన్నవాడు ప్రేమ అన్నాడు, పెద్ద మనసుతో అంగీకరించాం. ఇంటికొచ్చిన కోడల్ని ఆశీర్వదించాం. అది గుర్తుంచుకొని మాట్లాడండి. పరాయి వాళ్ళింటికొచ్చినప్పుడు పరిధిలో ఉండాలి, పని చూసుకుని వెళ్ళిపోవాలి. అంతేకాని పనికి మాలిన ప్రశ్నలు వేస్తే ఫలితం మీరాశించినట్టుండదు. విరాట్, నువ్వు పొరపాటు పడుతున్నావు. నేనొచ్చింది శుభకార్యం గురించి మాట్లాడ్డానికి కానీ. మీరెందుకొచ్చారో అమ్మా నాన్నలకి తెలుసు, నాకు తెలుసు. కానీ వాళ్ళు మీ కూతురి మొహం చూసి ఓర్పుగా ఉంటారు, నాకంత ఓర్పుండదు. అంటే ఏంటి బాబు? నా కూతుర్నిచ్చిన ఇంటికి నేను రావడం తప్ప, నా బంధువుల్ని తీసుకురావడం తప్ప? ఏంటొదన అలా చూస్తున్నారు, నన్ను నా ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా? విరాట్ అలా అపార్థం చేసుకుంటుంటే మీకేం పట్టదా? నువ్వొచ్చింది నీ వియ్యపురాలింటికన్న స్పృహ నీకుండుంటే నీ బంధువుల నోట అలాంటి మాటలు రావు సునంద. నీలో ఏ దురుద్దేశం లేకపోతే నా కొడుకుని నాపాల్సిన పనిలేదు, వాడే ఆగిపోతాడు. అంటే ఏంటొదినా నేను? అమ్మా, ఇక చాలా ఆపుతావా ప్లీజ్? నేను ఇంట్లోకి ఏ స్థితిలో అడుగుపెట్టానో తెలిసి కూడా ఇక్కడ అందరూ నన్ను ఎంతగానో అభిమానించారు, ఆదరించారు. అందుకే నేనిక్కడ ఉండగలుగుతున్నాను. కానీ నువ్వు నా మీద ప్రేమతో ఏదో శుభకార్యం అన్నావని నేను రమ్మన్నానే తప్ప, నువ్వొస్తే ఇక్కడ గొడవలు తలెత్తుతాయంటే నిన్ను రానిచ్చేదాన్నే కాదు.